हाई फ्रेंड्स वेलकम टू मई चैनल स्मार्ट अंजलि व्लॉग्स अंदर एला फ्रेंड्स ने चला चला बहुनांदर कामेंट सेक्शन कामेंट ओके ना फ्रेंड्स ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మటన్ మసాలా కర్రీ రెడీ చేయబోతున్నాను మా పల్లెటూరు స్టైల్లో అన్నమాట ఓకేనా ఎలా ప్రిపేర్ చేస్తానో చూసే ముందు నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అది క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎంత బాగుందో చూడండి ఇలా నేను చెప్పినట్టు చేసుకోండి లెట్స్ గో చూద్దాం గో చూడండి మటన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను ఉల్లిగడ్డ ఒకటి టమాటా ఒకటి జీడిపప్పు కొద్దిగా పల్లీలు కొద్దిగా ఎండిన కొబ్బరి ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇంగ్రీడియన్స్ ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం ఓకే స్టవ్ ఆన్ చేసినాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేస్తున్నాను ఒక గిన్నె పెట్టేసాను మంటని స్లోగా పెట్టుకోవాలి ఓకేనా పాన్ పెట్టేసాను గిన్నె హీట్ అయిన తర్వాత అందులో నేను ఆయిల్ వేస్తాను ఓకే అండి అది గిన్నె హీట్ అయ్యింది ఇప్పుడు నేను అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం బిర్యానీ ఆకు 2 లవంగాలు కొద్దిగా చెక్క కొంచెం చెక్క వేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేయాలి నా స్టైల్లో నేనైతే మటన్ కర్రీ ఇలానే చేస్తాను ఓకేనా చూడండి ఇలా యాడ్ చేస్తాను ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేద్దాం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిగడ్డలు తొందరగా ఉడుకుతాయి కలిపేసిన తర్వాత కొద్దిసేపు మనం మూత పెట్టేద్దాం మూత పెట్టేసేద్దాం అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేసేద్దాం ఇగో చూడండి ఓపెన్ చేస్తున్నాను బ్రౌన్ కలర్లోకి వచ్చాయని చూస్తాను ఇగో ఇలా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి రావాలి ఓకేనా కనిపిస్తుందండి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగానే నేను మటన్ కడిగి పెట్టేసుకున్నాను ఆ మటన్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను
ఉప్పు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టేసుకున్నాను ఆ మటన్ ముక్కని నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఓకేనా మటన్ ముక్కని యాడ్ చేస్తున్నాను మటన్ ముక్కని యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కలుపుకొని పొయ్యిని మనం సిమ్లోనే పెట్టుకోవాలి అంటే చిన్నగా పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు మూత పెట్టాలి దాంట్లోనే ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు మనం మటన్ వేసేసి మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం మటన్ కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాం ఓకేనా ముందుగా దానికోసం నేను ఒక బాండి పెట్టేసుకున్నాను చూడండి ఒక బాండి పెట్టేసుకున్నాను బాండి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో నేను ముందుగా కొబ్బరి యాడ్ చేస్తున్నాను కొబ్బరి వేసేస్తున్నాను కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ఈ కొబ్బరి ముక్కలు యాడ్ చేశాను నెక్స్ట్ పల్లీలు నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు జీడిపప్పును రెండు యాడ్ చేసేస్తున్నాను పల్లీలు జీడిపప్పు వేసేస్తాను ఓకేనా పల్లీలు జీడిపప్పు యాడ్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ అందులోనే ఆకులు ఒక రెండు బిర్యానీ ఆకులు మరాఠీ ముగ్గ బిర్యానీ చెక్క అందులోనే రెండు మూడు లవంగాలు మిరియాలు సాజీరా సాజీరా ఇస్తున్నాను చూడండి కొద్దిగా సాజీరా కొద్దిగా జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసేసాను ఇందులో కొద్దిగా లవంగాలు ఒక 1 టేబుల్ స్పూన్ లవంగాలు ఓకేనా ఇలా వేసుకొని కొద్దిగా అవి వేగినలే తెలవాలంటే మంచి సువాసన వస్తుందన్నమాట మనం వేయించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇలా ఓకేనా ఇదిగో వేగిపోయిన మసాలాలు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇదిగో మసాలా చూడండి ఇలా ప్రిపేర్ చేశాను దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఓకేనా ఇలా తీసేసుకున్నాను చూడండి ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మటన్ ఓపెన్ చేసుకున్నాను ఇగో చూడండి వాటర్ ఎలా బయటికి వస్తున్నాయో వాటర్ బయటికి వస్తున్నాయి వాటర్ ఎలా బయటికి వస్తున్నాయో చూడండి ఇగో చూడండి వాటర్ ఎలా బయటికి వస్తున్నాయో ఇలా వాటర్ అంతా బయటికి వచ్చేస్తున్నాయి ఇంకా ఇది ఒక్క 5 మినిట్స్ అలానే పెడదాం ఆ తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో చూడండి మొత్తం కొద్దిగా దగ్గర పడ్డది ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి కొద్దిగా పసుపు
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. నేను 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. మటన్ కర్రీ ఇలా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నా స్టైల్లో మటన్ కర్రీ నేను ఇలానే చేస్తాను. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకే, కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇలా ఒక 10 మినిట్స్ అలా పెట్టేయాలి. కుక్కర్లో చేసుకుంటేనేమో తొందరగా అయిపోతుంది అన్నమాట. మనం ఇలా ఒక బౌల్లో చేసుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే మటన్ కదా ఉడకడానికి టైం పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ కాబట్టి ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మటన్ ఉడకడానికి కొంచెం వాటర్ కొద్దిగా. కొద్దిగా వాటర్ యాడ్ చేసాను. ఇప్పుడు మనకు మటన్ పీసులు ఉడకడానికి యాడ్ చేశాను. మటన్ ఉడకడానికి వాటర్ యాడ్ చేసి కలిపేశాను కదండి. ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా? చూడండి మసాలా మిక్సీ పట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇగో చూడండి నేను మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను మసాలాలు మొత్తం. ఇప్పుడు మటన్ ఉడికిందేమో చూద్దాం. ఇగో చూడండి వాటర్ అంతా దగ్గరకు అయిపోయింది. మనం వాటర్ యాడ్ చేసాం కదా, అంతా దగ్గరకు అయిపోయింది అన్నమాట. ఉడికిందో లేదో చూద్దాం. ఒక పీస్ తీసి ఇగో చూడండి ఫ్రెండ్స్, అబ్బా బాగా కాలుతుంది, ఆల్మోస్ట్ ఉడకడానికి దగ్గర వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. టమాటో ముక్కలు యాడ్ చేసాము. టమాటో ముక్కలు యాడ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మటన్ టమాటో ముక్కలు అనేవి ఉడుకుతాయి. ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేస్తున్నాను. టమాటోలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇగో చూడండి టమాటో ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కారం పొడి యాడ్ చేద్దాం. వన్ స్పూన్ కారం పొడి. మీ టేస్ట్కి తగినంత ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే మాకు సరిపడ అంత వేసాను. కింద ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేయాలి. చూడండి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాము. కొద్ది వాటర్ తీసుకుందాం. వాటర్ యాడ్ చేసేసాము. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని ఒక
5 మినిట్స్ మూత పెట్టేసుకొని ముందుగా చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను అది యాడ్ చేసేయాలి చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉడుకుతుందో చూడండి ఇప్పుడు ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేస్తున్నాను మటన్ లో గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా గ్రేవీ ఎక్కువ చేసుకుంటాను నా గ్రేవీ అంటే మటన్ గ్రేవీ చాలా ఇష్టం ఓకేనా ఇందులో చింతపండు రసం యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం మసాలాలో ధనియాలు వేసుకున్నాం కానీ ఇందులో కూడా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేస్తే మటన్ కర్రీ రెడీ ఒక 2 మినిట్స్ పెట్టేస్తే మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పెట్టేద్దాం మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం ఎందుకంటే సాల్ట్ వేయలేం కాబట్టి ఉల్లిగడ్డలు వేసినా కానీ ఇంతవరకు వేయలే కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసేద్దాం ఆల్మోస్ట్ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఇగో మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇగో దగ్గర పడిపోయింది ఉడికింది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ అయి ఇగో చూడండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈజీ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పినట్టు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ కొలతల్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్